జనంలో ఉంటేనే టికెట్ పార్టీకి నష్టం కలిగించే చర్యలను సహించేది లేదు రాష్ట్రం నుంచి కేసీఆర్ ను సాగనంపాలి వరంగల్ డిక్లరేషన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం కాంగ్రెస్ లోకి రావాలని యువతకు ఆహ్వానం సమస్యల పైన పోరాడుతూ ప్రజల్లో వారికే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కుతాయని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు ఎంత సీనియర్ కైనా ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు టికెట్ల కోసం ఎవరు ఢిల్లీ రావాల్సిన అవసరం లేదని అలా వస్తే వారికే నష్టం కలిగిస్తుందన్నారు ఇక హైదరాబాద్ లో కూర్చుంటే టికెట్లు రావని నియోజకవర్గాలకు వెళ్లి ప్రజల్లో ఉండాలని చెప్పారు హైదరాబాద్ బిర్యానీ ఛాయ్ బాగుంటాయని అయినా నగరం వదిలి నాయకులు గ్రామాలకు తరలి రావాల్సిందే అని అన్నారు ఇక శనివారం గాంధీ లో తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు ఈ సమావేశంలో ఏఐసి రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు ప్రజా సమస్యల పైన రోడెక్కాలని రైతులు కార్మికులు చిన్న వ్యాపారులు యువత కోసం పోరాటం చేయాలని అన్నారు ఇక తెలంగాణకు ద్రోహం చేసిన శక్తులతో ఎలాంటి పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో తెరాస కాంగ్రెస్ మధ్య కొట్లాట ఉంటుందన్నారు సీఎం కేసీఆర్ కు పోలీసు బలం డబ్బు అధికార యంత్రాంగం ఉన్న జనబలం లేదని పేర్కొన్నారు తెరాస పాలనలో యువతకు అన్యాయం జరిగిందని అన్నాడు ఇక తెరాస సీఎం కేసీఆర్ తెలంగాణ నుంచి సాగనంపాల్సినటువంటి సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు సంపద దోపిడీ జరిగి కేసీఆర్ కుటుంబం పాలైందన్నారు ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో తెరాస పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో వారి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు పెద్ద సంఖ్యలో పార్టీలోకి రావాలని ఈ సందర్భంగా యువతకు ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ సోనియా నెరవేర్చారని గుర్తు చేశారు ఎంతమంది చచ్చిపోయినాక నెరవేర్చు సార్ ఎంతమందిని పొట్టన పెట్టుకుని నెరవేర్చు రైట్ ఇంకా ఇవాళ ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది జనంలో ఉంటేనే టికెట్లు వస్తాయి మీరు ఊకే ఊకే ఢిల్లీకి లేకపోతే హైదరాబాద్లో కూడా టికెట్లు రావు మీరు జనంలో ఉంటేనే టికెట్లు వస్తాయి మీ మీ కాన్స్టెన్సీలకి మీ మీ జిల్లాలకు పోయి పనిచేసుకోండి ప్రజల్లో ఉండండి గ్రామాలకు తిరగండి పరిస్థితిని వివరించండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి ప్రజల పక్షాన ఉండండి అని చెప్పేసి తన పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు అందరికీ పిలుపునిచ్చిండు రాహుల్ గాంధీ సో దాంతోపాటు ఇంక రెండు మూడు అంశాలను కీలకంగా ప్రస్తావించిండు రాష్ట్రం నుంచి కేసీఆర్ను సాగనంపాలి అంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలి అని ఆయన పిలుపునిచ్చిండు దాంతోపాటు వరంగల్ డిక్లరేషన్ను విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పేసి అన్నాడు నిజంగా వరంగల్ డిక్లరేషన్లో అంత అద్భుతాలు ఆహా ఓహో అని చెప్పేంత ఏం లేదు ఒకటి రెండు అంశాలు తప్పితే ఒకటి రెండు అంశాలు తప్పితే అది గిట్టుబాటు ధర ఇంకొకటి ఆ కమిషన్ ఏర్పాటు ఇట్లాంటివి తప్పితే అద్భుతమైనటువంటి అంశాలు ఏం లేవు అందులో ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అది సాధ్యమే కాలేదు వాళ్ళకి మరి తెలంగాణలో ఎట్లా చేస్తారు ఏ విధంగా చేస్తారు ఇప్పుడు రైతు బంధు రైతు బీమాకు ఆల్టర్నేట్గా ఆ రైతు బీమాను పక్కన పెట్టేసి మొత్తం రైతు బంధుకైతే ఇప్పుడు వీళ్ళు పదివేలు ఇస్తుంటే వాళ్ళు పదిహేను వేలు ఇస్తాను ఇంకొకటి భూమి లేనటువంటి పేదలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు సో ఇది వాళ్ళు డిక్లరేషన్లో ఉన్నటువంటిది కాకపోతే ఆ వరంగల్ డిక్లరేషన్ అంతా ఆశించిన స్థాయిలో రైతులను అద్భుతంగా ఆకట్టుకునే స్థాయిలో అయితే ఏం లేదు ఎందుకంటే పోయినసారి అదే రెండు లక్షల లోపు పంటల రుణమాఫీ వెంటనే చేస్తాం ఒకటే కాలంలో చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు అయినా ప్రజలు వాళ్ళని తిరస్కరించారు మరి ఈసారి ఏ మాత్రం ఆకట్టుకుంటారు అనేది చూడాలి ఇక ఏడాది పాటు గ్రామాల్లో పర్యటించండి భారతదేశం ఎలా ఉందో అర్థమవుతుంది పార్టీని ఎలా పునరుద్ధరించాలో తెలుస్తున్నది రాహుల్తో ఉద్యమకారులు మేధావులు విజ్ఞప్తి చేశారట నిజంగానే ఎవరు చెప్పిరో కానీ అద్భుతమైనటువంటి సూచన చేశారు మీరు గ్రామాలలో జరుగురు మీరు రాష్ట్రాలను తిరుగురు ఈయన ఇప్పుడు ఈయన తిరిగి తెలంగాణలో ఈ చక్కగా బాగానే ఏ ఇటలీకో ఏ ఇరాకో ఏ ఇరాన్కో లేకపోతే ఏ జర్మనీకో పారిపోతాడు పార్ట్ టైం పొలిటీషియన్ రాహుల్ గాంధీ ఫుల్ టైం పొలిటీషియన్ కాదు టైం పాస్ పొలిటీషియన్ ఈయన సీరియస్నెస్ ఎట్లుంటుందంటే ఒకసారి మీకు చూపిస్తా ఆయన సీరియస్నెస్ పొలిటికల్ పొలిటికల్ మీద ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి ఆల్మోస్ట్ ఒక నెల నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తుంది పీసీసీ టీపీసీసీ తెలంగాణ పీసీసీ రాహుల్ గాంధీ సభ ఉంటుంది ఈ పదిహేను సంవత్సరాల్లో కానీ విని ఎరగని తీరులో వరంగల్లో సభ పెడతాం ప్రభుత్వానికి బుద్ధి అని చెప్పేసి పిసిసి అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్పుకుంటూ వస్తున్నారు చిన్న లీడర్ నుంచి పెద్ద రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు దాకా రాహుల్ గాంధీ సభ వరంగల్లో ఉంటుంది ఉంటుంది అని చెప్తున్నారు కానీ రాహుల్ గాంధీకి హైదరాబాద్లో ఫ్లైట్ దిగిందాక కూడా ఈ సభ ఉద్దేశం ఏంటిది ఈ సభ థీమ్ ఏంటిది అక్కడ పోయి మనం ఏం మాట్లాడాలని తెలియదు అంత సీరియస్ పొలిటీషియన్ అండి మీరు అర్థం చేసుకోరు ఇప్పటికి రాహుల్ గాంధీ ఎంత సీరియస్ పొలిటీషియనో అక్కడ దిగినాక కూడా సబ్జెక్ట్ ఏందో తెలియదు మరి ఏం మాట్లాడదామని వస్తున్నాడు ఆయన ఢిల్లీకి వెళ్ళి వీటికి వచ్చి వీళ్ళు రాసి స్క్రిప్ అవుతుందని వస్తున్నాడా కోసానికి ఆయన రాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు పీసీసీ అధ్యక్షుడు లేకపోతే సీఎల్పీనో లేకపోతే ఆ కోమటి రెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డో వెళ్తుంది చదిపిస్తే అయిపోతుంది కదా రాహుల్ గాంధీ ఆ ఫ్లైట్ ఎక్కి అంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా మరి ఎందుకు వచ్చినట్టు కనీసం తిమ్ తెలియకుండా అవగాహన రాహిత్యంతో ఏం మాట్లాడాలి వచ్చి అంటున్నాడు ఒకసారి ఈ వీడియో తోటి మెయిన్ థీమ్ టుడే అసలు ఇవాళ ఏంటి మెయిన్ ఏం మాట్లాడాలి ఏం స్పీచ్ చేయాలి అక్కడ ఏం చేయాలి అనేది అడుగుతున్నాడు అడుగు అది ఆయనకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి రైతుల పట్ల ఉన్నటువంటి అవగాహన రాష్ట్ర కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఆయన గ్రిప్పు కథ కార్ఖానం ఈడ రెండు నెలల నుంచి ఈడ ప్రచారం చేసుకుంటున్నారు వాడికి వచ్చిన దాకా కూడా నీకు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు లేకపోతే ఆ సభ ఉద్దేశం ఏంది అనేది కూడా తెలియదు ఇంకొక ఘనకార్యం ఏంటంటే నిన్న నేను చూసిన ఎక్కడనో మన ఆ సభ కాడుకోయిన తర్వాత ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో సీతక్క రాఖీ కట్టింది రాఖీ కడితే వాళ్ళ కాంగ్రెస్ నేషనల్ పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఫేస్బుక్ హ్యాండిల్లో ఏం పెట్టింది తెలుసా ఒక మహిళా రైతు రాహుల్ గాంధీకి రాఖీ కట్టింది అని రాసుకున్నారు ఇక గిట్లా ఉంటుంది ఇలా సీరియస్నెస్ గిట్లా ఉంటుంది ఆమె మన పార్టీ ఎమ్మెల్యేలు అని గుర్తుపట్టలేని దుస్థితిలో ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలో ఎవడు బాగుపరచలేడు ఎవడు బాగుపరచలేడు అలా ఎమ్మెల్యే ఉన్న పట్టుమని పది మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలా ఈ ఒక ఒక ఆమె కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తెలంగాణలో నువ్వు గా ఎమ్మెల్యేని కూడా గుర్తుపట్టకపోతే ఎట్లా ఇక ఇలాంటి దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో ఉన్నటువంటి వాళ్ళు అంత అవగాహన రాయితే ఉంటుంది అందుకే మరిగా అక్కడ ఎక్కడో ఢిల్లీలో కూర్చొని తెలంగాణను పాలిస్తా అంటే ఇడ ఎమ్మెల్యేలు ఎవడో తెలియదు ఈడ పీసీసీ ఎవడో తెలియదు ఈడ సీఎల్పీ ఎవరో తెలియదు మిమ్మల్ని ఓరే రాసిస్తే చదవడానికి ఇంక దానికోసానికి మన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సీరియస్గా ఉన్నది తెలంగాణ రాష్ట్రమే కాదు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో సీతక్క పేరు నోడు ఎవడు ఉండడు నాకు తెలిసి గిరిజన బిడ్డ సీతక్క పేరు తెలవనోడు ఎవడు ఉండడు నాకు తెలిసి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాహుల్ గాంధీకి సీతక్క పేరు తెలియదు గట్లా ఉంటుంది కథ కాబట్టి వీళ్ళు సీరియస్ పొలిటీషియన్ కాదు టైంపాస్ పొలిటీషియన్ పార్ట్ టైం పొలిటీషియన్ వీళ్ళ వల్ల పెద్దగా ఒరుగుతుంది మన వరంగల్ సభతో ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఎక్కడ టాపిక్ లేదు ఎక్కడ స ఎక్కడ అద్భుతమైనటువంటి భేదోమదనం కానీ లేదనుకుంటే దాని గురించి మాట్లాడుకోవడం కానీ అంత పెద్దగా ఏం లేదు రేవంత్ రెడ్డి గారు అన్నారు పదిహేను ఏళ్ళల్లో ఈ పదిహేను ఏళ్ళల్లో కనీ విని తిరిగి ఎరగని తీరిగా మేము సభ పెడతామని జనాలు వస్తే అద్భుతంగా సక్సెస్ అయినట్టు కాదు దాని గురించి పబ్లిక్ మాట్లాడుకుంటే సక్సెస్ అయినట్టు ఇవాళ అనుకూల పత్రికలు ఏవైతే ఉంటుందో అవన్నీ బాకాలు పెట్టి లేపే ప్రయత్నం చేసినా కానీ అంత ప్రజల నుంచి అంత స్పందన ఆ మేర స్పందన అయితే ఏం రావట్లేదు ఆపేయమంటున్నాడు వీడియో వద్దు తీయకూరి అని ఆపేయమంటున్నాడు అది ఆ లోపల తీసిరు అది బతుకు బస్టాండ్ అయిపోయింది అది కథయ్యా రాహుల్ గాంధీ గ్రామాల్లో పర్యటించాడని ఈయనకు మేధావులు సూచించారు సో కానీ మన రాహుల్ గాంధీ గారు అట్లాంటి పనులు ఏం చేయరు ఎవరైనా ఇంత పెద్ద సీరియస్ పొలిటీషియన్ పోయినా కానీ ఆయన కుక్క పిల్లలతో ఆడుకుంటూ కూర్చున్నాడు కానీ పొలిటీషియన్ పొలిటికల్ పనులు మటుకు ఆయన చేయడు ఇంకొకటి చూసుకుంటే చంచల్గూడలో కార్యకర్తలకు రాహుల్ ఆత్మీయ పలకరింపు ములాఖత్కు ఇద్దరికే అనుమతి ఇది నిరంకుశత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు అయితే వీళ్ళు మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు కదా జనంలో ఉంటేనే టికెట్టు పార్టీకి నష్టం కలిగించే చర్యలు సాయించేది లేదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇయ్యాల మన కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ సభకు రాలే నిన్న మీటింగ్కు రాలే మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటుంది ఈ పీసీసీ ఈ పీసీసీకి చేత కాదా ఉట్టి పిరికిదేనా ఉట్టి చిన్న చిన్న చిత్తగా వాళ్ళ లీడర్ల మీదనే చర్యలు తీసుకుంటారా అప్పుడు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి మీద ఎట్లా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు తీసుకోరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఆ దమ్ము లేక ఎంకరెడ్డిని చూస్తే సుచ్చువాడి అందుకనే చర్యలు తీసుకోవట్లేదు ఆయన పార్టీ కార్యక్రమాలకు వస్తలేడు రాహుల్ గాంధీ వచ్చినా కానీ వస్తలేడు అయినా ఎందుకు చర్యలు తీసుకోరు ఎందుకు పార్టీకి వెళ్ళి బహిష్కరించరు ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే పీసీసీకి ఇది కాబట్టి అది ఉట్టిదే ఉడత ఊపులు అనమాట ఇవన్నీ ఉడతా ఊపులు రైట్ అది కదా ఇక